हाय फ्रेंड्स वेलकम टू तेलुगु वार चैनल ई रोजु मुनक्काय सांबार चेद्दाम अनुकुंटुन्नानु अदि एला तयारु चेस्तानो दानिकि एमेमि कावालो मीकु चेप्तानु इप्पुडु चूसेस्तारा ఒక ఈ రోజు వెరైటీగా నేను మట్టి పాత్రలో చేద్దాం అనుకుంటున్నాను అది కూడా చూపిస్తాను ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు మనకి సాంబార్కి కావాల్సింది పప్పు ఆల్్రెడీ నేను కుక్కర్లో ఉడకబెట్టుకొని పెట్టుకున్నానండి మీరు కూడా ఉడకబెట్టుకోండి 3-4 విజిల్స్ వస్తే ఉడికిపోద్ది నెక్స్ట్ సాంబార్కి ఇదిగోండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒకటి చిన్న ఆలు క్యారెట్ బెండకాయ టమాటా सांबार की मेन मन की मुनक्काय कदा इधर मुनक्काय मुनक्काय वेस्तना नैन चिंतपंडु पुलुसु ऑलरेडी नेनु तीसि पेट्टुकुन्नानु चिंतपंडु पुलुसु नेक्स्ट पसुपु उप्पु सांबार पोडी कारं कोत्तिमीर करिवेपाकु ఇంకా పోప్ దినుసులు పోపేసేటప్పుడు పోప్ దినుసులు అవి చూపిస్తాను ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో తయారు చేసే విధానం నేను చూపిస్తానండి చూడండి ఫస్ట్ ఇది మట్టి పాత్ర తీసుకున్నాను నేను ఆ మట్టి పాత్రలో మనం ఫస్ట్ చింతపండు పులుసు ఇదిగోండి చింతపండు పులుసు చేస్తానండి ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నానని చెప్పాను కదా మీకు నెక్స్ట్ వచ్చేసి మునక్కాయ మునక్కాయలు వేస్తున్నా మిగతాయి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఆలు క్యారెట్ బెండకాయ ఇవన్నీ చెప్పాను కదా ఇవన్నీ కూడా వేస్తున్నా నెక్స్ట్ దీంట్లోనే పసుపు తగినంత ఉప్పు ఎవరు టేస్ట్కు పడ్డ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి కొంతమంది ఉప్పు కారాలు ఎక్కువ తింటారు తక్కువ తింటారు నెక్స్ట్ వచ్చేసి కారం వేస్తున్నాను కారం కూడా మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి నేను మా టేస్ట్కి తగ్గట్టు వేస్తున్నాను ఇంకా ఇది అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం ఇలా తిప్పుకొని కాస్త దాంట్లో వాటర్ వేద్దాము కొంచెం వాటర్ ఇన్ని వాటర్ వేస్తున్నాను ఇంక ఇప్పుడు మనం స్టవ్ ముట్టించుకుందాం స్టవ్ ముట్టించాను అది ఒక 15-20 మినిట్స్ పడుతుంది ఉడకటానికి ఆ ముక్కలన్నీ ఉడకాలి కదా ఆ ఉడికేలోపు కొంచెం అదే మరీ ఎక్కువ హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకోండి సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టుకోండి బాగా ఉడుకుతుంది నీట్గా ఇప్పుడు మనం అది సాంబార్కి అన్నీ వేసాం కదమ్మా ఇప్పుడు చార్ మసులుతుంది ఒకసారి చూడండి తర్వాత మళ్ళీ పప్పు వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాం మీకు చూడండి ఒకసారి అది ఎలా తిరుగుతుందో చూడండి బాగా మసులుతుంది అలా కాగాలి ముక్కలు ఉడికాక తర్వాత పప్పు వేస్తాను నేను సాంబార్ అది చార్ బాగా మసిలిందండి మనము ఇప్పుడు పప్పు వేసుకుందాము పప్పు వేసుకునేటప్పుడు మీకు ఒక విషయం చెప్తాను మట్టి పాత్రలో చేసుకుంటే చాలా బాగుంటుందంటండి నేను కూడా చాలా వీడియోస్లో చూశాను చాలా మంది చెప్పారు ఎనకటోళ్ళు తినేవాళ్ళు కదా మనకు తెలియదు నేను నాకు ఊహ వచ్చినప్పుడు నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం నేను కూడా ఇది ఇప్పుడేలే కొత్తగా తీసుకొచ్చుకున్నాను ఎలా ఉంటుందో చూద్దామని తీసుకొచ్చుకున్నా మీరు కూడా ఎంతమంది వాడుతున్నారు మట్టి పాత్రలు వంట మట్టి పాత్రలు ఏ వంట అయినా కూడా బాగుంటుందంట తెలీదు అది పెరుగైనా సరే ఇంకో ఏమైనా కానీ చాలా బాగుంటుందంట చాలా టేస్టీగా వస్తుందంట కొత్తగా తీసుకున్నా చూద్దాం ట్రై చేద్దాం ఒకసారి ఎలా వస్తుందో చూద్దామని ఏమన్నా చెప్తే ఏమన్నా తప్పుగా చెప్పానంటే ఏమనుకోకండి క్షమించండి ఏమన్నా తప్పులు ఉంటే ఇంకో విషయం ఏంటంటే ఆ సాంబార్తో కాంబినేషను ఉప్పు చేప ఉంటే చాలా బాగుంటుందండో ఉప్పు చేప ఒకటి ప్లస్ అది వెజిటేరియన్ తినే వాళ్ళకి ఆలు ఫ్రై మామూలు బెండకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ అలా కూడా బాగుంటుంది అసలు ఉప్పు చేప పప్పు చారు అంటారు కదా మనకి కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఎంత సూపర్ ఉంటుంది అంటే అంత సూపర్ ఉంటుంది ఈరోజు ఉప్పు చేపలు లేవు నాకు ఇంట్లో అందుకని నేను చూపించలేదు ఉప్పు చే ఇప్పుడు మనం పప్పు వేసుకుందాము దీంట్లో ఇదిగోండి
పప్పు వేసి కొంచెం కలపెడదాం. మొత్తం కలుపుకుంటే నీట్గా కలిసిపోద్ది. బాగా కలుపుకోండి. పప్పు మాత్రం సాంబార్కి మెత్తగా వండుకోండి. మెత్తగా ఉంటేనే అది నీట్గా కలిసిపోద్ది అన్నమాట. ఇంకొంచెం ఇదిగోండి, కాస్త చిక్కగా ఉంది కదా, కొంచెం వాటర్ వేస్తున్నాను నేను. కొంచెం వాటర్ తీసుకుంటాను. కొంచెం వాటర్ వేస్తున్నానంటే అది మరీ చిక్కగా ఉంది, ఇది ఇలా చిక్కగా ఉంది. కాస్త వాటర్ వేసుకుంటున్నా, వాటర్ కలుపుకుంటున్నా. సాంబారు కొంచెం చిక్కగానే ఉండాలి, కానీ మరీ పప్పు పప్పులాగా ఉండకూడదు. ఇదిగోండి ఇట్లా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ సాంబార్ పొడి వేస్తున్నాను. సాంబార్ పొడి ఇదిగోండి చిన్న స్పూను, దాంతో రెండు స్పూన్లు వేసుకుంటున్నా. రెండు వేసుకోండి, ఇంకొంచెం వేసుకున్నా బాగానే ఉంటుందిలే, సాంబార్ కదా బాగానే ఉంటుంది. ఒకసారి కలబెడదాము. కలుపుకొని తర్వాత మీకు తిరుమాత అది పోపు వేసేటప్పుడు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇంకా పోపు వేయలేదు, ఎందుకంటే ఫస్ట్ పోపు వేస్తే సాంబార్ బాగుండదు. తర్వాత వేస్తాను పోపు, అవన్నీ ముక్కలన్నీ ఉడికాక అప్పుడు వేస్తాను పోపు, అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు సాంబార్ బాగా మసులుతుంది కదా. ఇప్పుడు మనం తిరుమాత పెట్టుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా ఉడికినాయి ముక్కలు కూడా, అదిగో బెండకాయ ముక్కలు కానీ ఉల్లిపాయ ముక్కలు. ఇందాక మీకు చెప్పలేదు కదా, చూపించాను కానీ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కోసుకోండి అమ్మా, బాగుంటుంది. అవి చిన్న ఉల్లిపాయలు కూడా దొరుకుతాయి మనకి. ఆ పాయలు పాయలు వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది పాయలు పాయలు వేసుకుంటే. అయ్యే మాకు ఇక్కడ లేవు, సూపర్ మార్కెట్లో చూడాలి, తీసుకొచ్చి నెక్స్ట్ టైం నుంచి నేను కూడా పాయలు వేయటాన్ని ట్రై చేస్తాను, అట్లానే వేస్తాను. ఇప్పుడు నేను పోపు వేస్తాను, పోపు వేసేది చూపిస్తాను. ఇప్పుడు ఇది సాంబార్ అయిపోయింది, స్టవ్ కట్టేస్తున్నా నేను. పోపుకి ఇది స్టవ్ ముట్టించుకుంటున్నాను. నేను పోపు వేసుకుంటున్నాను, అది కడాయి పెట్టాను కదా, కడాయిలో ఆయిల్ వేసానమ్మా, అదిగోండి ఆయిల్ వేసుకున్నాను. అది ఆయిల్ సరిపడా వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడెక్కాక ఒక్క రవ్వ కొద్దిగా ఇగోండి, ఇందాక చెప్పలేదు కదా పోపుకి సంబంధించి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవే వేస్తాను, ఈ మూడే వేస్తాను. ఈ పచ్చెనపప్పు మినపప్పు అవి ఏమి వేయను. నెక్స్ట్ వచ్చేసి చిన్నులపాయ వేస్తా పోపులో, చిన్నులపాయ వేసుకుంటాను. అది కొంచెం క్రష్ చేసి పెట్టాను నేను. ఇంకోటి ఏంటంటే మీకు సాంబార్లో మనం సాంబార్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం వడియాలు కానీ, మన ఊర్లో ఉంటాయి కదా ఊరమిరపాయలు అంటారు కదా, అవి కానీ తింటే అసలు ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉంటుందో ఆ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇప్పుడు మనకి సిటీలో మనకి ఏమీ దొరకట్లేదు, ఒకవేళ బయట తెచ్చుకున్నా కూడా బాగుండట్లేదు, కాబట్టి మనం ఇంట్లో తయారు చేసుకునే చాలా బాగుంటాయి. అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే అది చెప్పేది కాదు, అది తిన్నవాళ్ళకే తెలుస్తుంది, చాలామంది తినే ఉంటారు. ఆ టేస్ట్ ఇక అసలు ఇంక నేను వర్ణించలేకపోతున్నాను, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఫస్ట్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి, ఇప్పుడు నేను ఇవి చెప్పాను కదా, వెల్లుల్లి నెక్స్ట్ కరివేపాకు. ఇందాక కొంచెం సాంబార్లో కూడా వేశాను నేను పచ్చి కరివేపాకు బాగుంటుందని, సాంబార్లో కూడా కొంచెం తెరిలేటప్పుడు వేసుకోండి బాగుంటుంది. ఇది వేగిపోయింది. మరి వెల్లుల్లి ఎర్రగా వేగనియొద్దు, ఎర్రగా వేగితే మరీ మాడుగా ఉంటుంది, ఎర్రగా కాలనిచ్చొద్దు. కొంచెం అదిగోండి చూడండి వెల్లుల్లి వేగింది. ఇప్పుడు నేను వేసేస్తాను సాంబార్లో, స్టవ్ కట్టేసేసి పోపు వేస్తున్నాను చూడండి. దీంట్లో మంచి స్మెల్ వస్తుంది. అది వేసినప్పుడు ఒక్కసారి అట్లా మూత పెట్టేసేయండి అమ్మా, స్మెల్ బయటికి పోకుండా ఉంటుంది. సాంబార్ రెడీ అయిపోయింది. మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము సాంబార్లో. కొత్తిమీర వేస్తున్నాను,
కొత్తిమీర వేసుకొని ఇప్పుడు అది కొంచెం ఒక్కసారి ఇలా తిప్పుకుందాం. ఆ చెక్క దాంతో ఏంటంటే తీయటానికి రావట్లేదు, లోతు తక్కువగా ఉంది ఇది. కానీ మట్టి దాంట్లో ఇదే పెట్టుకోండి, చెక్కయ్యే పెట్టుకోండి. అవి బయట ఎలాగో ఉన్నాయి కదా, రావట్లేదు. ఇప్పుడు నేను బౌల్లో తీసి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు సాంబార్ రెడీ అయిపోయింది కదమ్మా, మనం బౌల్లో తీసుకున్నాము. ఇది వేడివేడి రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషను చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ ఉప్పు చేప కానీ అది ఇవి ఉంటాయి కదా, ఓర్మిరవాయలు, ఓర్మిరవాయలు కానీ మన వడియాలు అప్పడాలు ఏవైనా సరే కిరా అస్సలు సూపర్ టేస్ట్ వస్తుంది. అస్సలు ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. దీనిలో కొంతమంది నెయ్యి కూడా వేసుకొని తింటారు. నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. కొంతమందికి అలవాటు ఉంటుంది సాంబార్లో నెయ్యి వేసుకొని తింటాం, చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అమ్మా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.